Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మళ్ళీ జంపింగ్ కు బుట్ట రేణుక రెడీ. బుట్ట రేణుక రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే అత్యున్నత సభ అయిన పార్లమెంట్లో అడుగుపెట్టారు. రాజకీయంగా ఆమె వేసిన తప్పటడుగులు పదవులకు దూరం చేశాయి. అయితే మరోసారి బుట్ట రేణుక తన భవిష్యత్తును నిర్ణయించుకునేందుకు రెడీ అయ్యారంటున్నారు. వైసీపీలో ఉంటే వచ్చే ఎన్నికలలో టికెట్ రాదని బుట్ట రేణుక భావిస్తున్నారు. అందుకే మరోసారి టీడీపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. బుట్ట రేణుక భర్త తొలి నుంచి టీడీపీ సానుభూతిపరుడు. ఆయనకు టీడీపీ అత్యున్నత స్థాయి నేతలతో సత్సంబంధాలున్నాయి. ఇప్పటికీ వాటిని కొనసాగిస్తున్నారు. 2014లో జరిగిన ఎన్నికలలో కర్నూలు పార్లమెంటు నుంచి పోటీ చేసిన బుట్ట రేణుక విజయం సాధించారు. వైసీపీ పార్లమెంటు సభ్యురాలిగా సభలో అడుగుపెట్టారు. అయితే వైసీపీ అప్పట్లో అధికారంలోకి రాకపోవడంతో ఆమె భర్త ముందుగానే టీడీపీలో చేరిపోయారు. తర్వాత బుట్ట రేణుక కూడా టీడీపీ మద్దతుదారిగా మారిపోయారు. కానీ 2019 ఎన్నికలలో టీడీపీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో బుట్ట రేణుక ఎన్నికలకు ముందే వైసీపీలో చేరిపోయారు. కానీ వైసీపీలో ఆమెకు ఎలాంటి పదవులు దక్కలేదు. కనీసం ఎమ్మెల్సీ స్థానాన్నైనా ఇస్తారని బుట్ట రేణుక భావించారు. కానీ ఒకసారి చీట్ చేసి వెళ్లిన వారికి జగన్ పదవులు ఇవ్వరని పార్టీ అగ్రనేత ఒకరు చెప్పడంతో బుట్ట రేణుక పునరాలోచనలో పడ్డారని చెబుతున్నారు. మొన్న స్థానిక సంస్థల ఎన్నికల వరకు వైసీపీలో యాక్టివ్గా ఉన్న బుట్ట రేణుక ఇటీవల సైలెంట్ అయ్యారు. మరోవైపు తెలుగుదేశం పార్టీలో అయితే ఎంపీగా కానీ లేదా ఎమ్మెల్యేగా కానీ అవకాశం లభిస్తుందన్న అంచనాలు ఉన్నారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఈసారి ఎంపీ సీటును ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖంగా లేరు. అలాగే ఎమ్మెగనెవరు స్థానాన్ని కూడా మార్చాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రెండింటిలో ఒకటి తనకు దక్కుతుందన్న ఆశలో బుట్ట రేణుక ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె భర్త టీడీపీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. స్పష్టమైన హామీ లభిస్తే జంప్ చేయడానికి రేణుక రెడీగా ఉన్నారు.